ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మావో అనే కార్యక్రమం మీరు వింటున్నారు మరి రేపు ఎలా ఉండబోతుంది రేపు ఎక్కడన్నా వర్షం వస్తుందా లేదా మరి తాజా సమాచారం ఏమైనా తీసుకొచ్చారా మామ ఈ చలికాలంలో చలికే గజగజ వణుకుతూ ఉన్నాము మళ్ళీ వర్షం పడితే ఇంకేంటి మావా పరిస్థితి అటు తడిచిపోవడము ఇటు చలికి గజగజ వనుకోవడం రెండు ఒకటైతే మాత్రం భలే ఉంటాయి కదా ఎస్ అయితే బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది తూర్పు ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు చలిగాలు వీస్తున్నాయి ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం రాష్ట్రానికి వర్షాలను మోసుకురానుంది అయితే నేడు పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది రేపు మాత్రం ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట సో రేపు కాస్త వెళ్ళేటప్పుడు అంబ్రెల్లా అయితే పట్టుకొని వెళ్ళిపోండి ఎందుకైనా మంచిది కొందరికి కార్లు ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు బైకులు అవి ఉన్న వాళ్ళకి మాత్రం అంబ్రెల్లా పట్టుకొని వెళ్ళిపోండి మొత్తం అడిచిన తర్వాత మేడం ఏమే మొత్తం అడిచి వచ్చినా అన్నామనుకో తడవండి నాకేంది నీకేంది అండి నాకు ఫస్ట్ టవాలి అని చెప్పేసి అనగానే ఆమెకు నచ్చినటువంటి ఏదో పాత టవాలి చేస్తారు అదండి మొన్ననే కొనుక్కున్నావు కదా కొత్త టవాళ్ళు కొత్త టావాళ్ళు ఇవ్వచ్చు కదంటే అవసరం లేదు ఎందుకు ఇన్ని కష్టాలు అందుకోసం అని చెప్పేసి గుండున్న వాళ్ళు కాస్త క్యాబ్ పెట్టుకోండి బట్టతల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అయినా బట్టతల మీద గుండున్న వర్షం పడ్డా కూడా పెద్దగా ఓకే సో వర్షాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే మార్నింగు ఓరు నన్ను భోజనాన్ని పిలిచారు సరే అని చెప్పేసి వెళ్ళాను ఏంటి మీ ఇంట్లో ఏముండారు అంటే మహేష్ మా ఇంట్లో గుడ్లు ఉండేవా అని చెప్పేసి అన్నారు గుడ్లా వాము అనుకున్నాను సరే అని చెప్పేసి ఒక హోటల్కి వచ్చాను హోటల్కి వచ్చేసి ఏంటి బాబు స్పెషల్ ఏంటి అంటే సార్ చికెన్ బిర్యానీ స్పెషల్ అన్నాడు చికెనా వాము అనుకున్నాను ఇప్పుడు గుడ్లు చికెను పక్షులు ఏదన్నా అంటే భయం భయం అవుతుంది ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఎందుకు ఏం 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 జరిగినా కూడా తెలియని పరిస్థితి అంటే కరాను కరోనా నుంచి బయటపడ్డ తర్వాత ఇండియాలో బర్డ్ ఫ్లూ వైరస్ చాలా అంటే చాలా వేగంగా విస్తరిస్తుందన్నమాట రాజస్థాన్ మధ్యప్రదేశ్ కేరళ హిమాచల్ ప్రదేశ్లో పెద్ద మొత్తంలో కాకులు నెమళ్ళు బాతులు కోళ్లు చనిపోతున్నాయన్నమాట ముందు జాగ్రత్తగా కేరళలో వేలాది పక్షులను వాళ్ళు చంపేస్తున్నారనమాట మనము ఒకప్పుడు అనుకునే వాళ్ళం పక్షులను పెంచుకోవాలి అది చేయాలి చేయాలని చెప్పేసి ఇప్పుడు కేరళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎక్కడ పక్షి కనబడితే అక్కడ చంపేస్తున్నారండి ఎంత అన్యాయం తెలుసా అండి కొన్ని వేల కాకులు చనిపోతూ ఉన్నాయి వేల పక్షులు చనిపోతూ ఉన్నాయి అలాగే హిమాచల్లోని కొన్ని ప్రాంతాల్లో చికెన్ గుడ్లు చేపల విక్రయంపై నిషేధం విధించారు ప్రజలకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కూడా సూచిస్తూ ఉంది కానీ మన వాళ్ళు మాత్రం అవన్నీ ఏం పట్టించుకోకుండా మంచిగా లెక్కిపిస్తుంది కొద్ది రోజులు ఈ చికెన్ గుడ్లు అవన్నీ కూడా మానేసి ఏంటండి మీరు దయచేసి బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ మీరు సరే మీరు తింటే తినండి లేకుండా లేదు కానీ మీరు రాజస్థాన్ మధ్యప్రదేశ్ కేరళ హిమాచల్ ప్రదేశ్ మాత్రమే వెళ్ళకండి ఎందుకంటే అది పక్షుల నుంచి వెళ్ళి మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారనమాట సో ఇంకా ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ చెప్పాలి ఒకప్పుడు హైదరాబాద్లో లవర్స్ అందరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళండి ఏమండి మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అత సీన్ లేదులే బావా మేము ఎక్కడికి వెళ్ళాం కాదండి సంజీవయ్య పార్కో లుంబిని పార్కో లేదంటే ఇంకేముంది జూ పార్కో అలా రకరకాల పార్కులకి వెళ్ళేవాళ్ళు అది ఒకప్పటి స్టైల్ ఇప్పుడు ఈ పార్కులలో ఎవరు కనబడట్లేదండి కొద్దిమందే అక్కడక్కడక్కడక్కడ కనబడుతున్నారు మా ఇంటి పక్కన కేబీఆర్ పార్క్ అని ఉంటుందన్నమాట అయితే పోయినసారి బతుకమ్మ పండుగ సందర్భంగా మేము షూట్ చేద్దాము అని చెప్పేసి మేము ఆ పార్క్లోకి కెమెరా పట్టుకొని పోయాం మమ్మల్ని చూసి అందరు సార్ ఎక్కడ ఏ చెట్లు చూసినా ఏ కుప్పాలు చూసినా ఏ మలుపులు చూసినా కూడా ఇద్దరు ఇద్దరు కూర్చున్నారా అయ్యయ్యో ఇట్లా అయిపోతుంది ఆ పార్క్ అంతా అని చెప్పేసి కానీ ఇప్పుడు హైదరాబాదులో థీమ్ పార్క్ సందడి మొదలైంది ఇక నగరంలో థీమ్ పార్కులు అభ్రపరచబోతున్నాయి గ్రేటర్ హైదరాబాద్లో యాభై ఏడు థీమ్ పార్కులను అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించింది జిహెచ్ఎంసీ ఇందులో భాగంగా అత్యంత పెద్దదైనటువంటి ఇందిరా పార్క్ జలంగా వెంగల్ రావు పార్క్ అభివృద్ధికి టెండర్లను ఆహ్వానించింది సైన్స్ పర్యావరణం బతుకమ్మ సెవెన్ వండర్స్ తర్వాత ఇల్యూషన్ నాలెడ్జ్ జపనీస్ మొగుల్ గార్డెన్ నిజాంషాహి తదితర అంశాలను వీటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారనమాట బట్ మార్నింగ్ మార్నింగే అలా చక్కగా జాగింగ్ డ్రెస్ వేసేసుకొని ఇయర్ పార్డ్స్ జేవులో పెట్టేసుకొని ఒక పాటలు వినుకుంటూ ఇటువంటి థీమ్ పార్క్స్లో మనం వాకింగ్ చేస్తూ ఉంటే ఉంటుందండి మామూలుగా ఉండదు చాలామంది అమెరికాలో అక్కడ ఇక్కడ మిగతా స్టేట్స్లో కూడా జాగింగ్ చేస్తూ ఉంటారు మార్నింగ్ ఫ్రెష్ బ్రీజ్ బీచ్కుంటూ అప్పుడప్పుడే సన్ రైజ్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది బట్ ఇటువంటి థీమ్ పార్కులు వచ్చినాయి కాబట్టి చక్కగా మనం కూడా చక్కగా వాకింగ్ చేయొచ్చు జాగింగ్ చేయొచ్చు చేయాలండి తప్పదు మనం అనుకుంటాం మార్నింగ్ డెఫినెట్గా లేచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కానీ లేచేవరకు ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర అవుద్ది ఏం వెళ్తావు అని చెప్పేసి మళ్ళీ పడుకుంటాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కొన్ని రిజల్యూషన్స్ తీసుకోవాలండి అట్లా చేయాలండి ఇట్లా చేయాలండి ఎక్ససైజ్ చేయాలి అది ఇదని చెప్పేసి అన్నారు కదా ఏమైందండి ఒకే రోజు అలా కాన్సన్ట్రేషన్గా ఉంటాం దాని తర్వాత యదా మీదే ఏమీ చేయలేవు అంటిల్ దెన్ మన మనసు మీదకి ఏదైనా వస్తే కానీ ఒక అత్యంత బలమైనటువంటి కారణం ఒకటి ఉంటే కానీ మనము మనం జాగింగ్ వెళ్ళలేమండి అదేంటో అర్థం కాదు ఒక్కరం జాగింగ్ వెళ్ళాలంటే చాలా కష్టం ఎవరైనా ఒక బ్యూటిఫుల్ అమ్మాయి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే జాగింగ్ వస్తుందనే విషయం తెలిసిందనుకోండి ఫోర్ ఓ క్లాక్కి లేచికొచ్చి ఉంటావు సంథింగ్ న్యూ కావాలి ఎక్కడ అయితే ఒకసారి ఇట్లనే జిమ్కి వెళ్ళాను నేను జిమ్కి వెళ్ళిన తర్వాత జిమ్ చేస్తున్నాము ఏమండి మొత్తం అబ్బాయిలు ఏమంటారా జిమ్లో అది ఇది అంటే అమ్మాయిలు కూడా వస్తుంటారండి బట్ మీకు మీ మీకు వేరే టైం అండి వాళ్ళకి వేరే టైం చేయాటం అరే ఓ ఊపు రావట్లేదండి చేద్దామంటే అంటే ఊపు రావాలంటే మహేష్ గారు నుండి ఒక కొత్త ట్రైనర్ వస్తుందండి అమ్మాయి మీకు మీ మీకు కొత్త మీకు కోచ్ కావాలంటే డిఫరెట్గా నాకు ట్రైనర్ కావాలండి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ట్రైనర్ ఎని వస్తారు మార్నింగ్ జిమ్కి అంటే మార్నింగ్ సెవెన్కి వస్తుందండి అని చెప్పేసి అన్నారు నేను ఆ రోజు సిక్స్ ఫార్టీ ఫైవ్ కేయినా సరే అని చెప్పేసి ఇంకా వస్తుంది ట్రైనరు ఏంది ఎంతసేపు చేస్తామో అని చెప్పేసి నేను చేస్తు ఉంటే సడన్గా ఎంటర్ ద డ్రాగన్ ఆమె సిక్స్ ఓ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ అలా ఉంటుంది చాలా పెద్ద పర్సనాలిటీ ఇంత లావు ఉంది ఆమె లావ్ అంటే ఓకే లావున కానీ కర్రెగా ఇట్లా నా ముందుకు వచ్చే వరకు నాకున్న ప్రాణాలు వేరే తెలుసు ఆ రోజు నుండి నాకు ట్రైనర్ వద్ద ఏవద్దని చెప్పేసి ఆ జిమ్ మానేసాడు ఏ ఏమండి నాకు అసలు అర్థం కాదు అన్నీ మనకే ఇటువంటివి వస్తుంటాయి అరే ఒక రకుల్ ప్రీత్ సింగ్ అటువంటి ట్రైనర్ ఉంటే ఇంత బాగా చేస్తున్నానో అంతా కూడా అది నా ఒక్కరి ప్రాబ్లం కాదు అంటే అదర్ ప్రాబ్లం సో ఇటువంటి ఇంకా చాలా విషయాలు కబర్లు మాట్లాడుకుందాం తోమ్ తోం తన తోమ్ తోం తన అంటే ఏంటో తెలుసా తోముతున్నాను తోముతున్నాను ఆగు అన్నీ ఒకేసారి తోమాలంటే నాకు చాలా కష్టంగా ఉంది భార్య అంటుందన్నమాట భార్య ఏమండే ఏంటే అదే మన కుటుంబ విషయాలు బయటికి తెలవకుండా ఉండేది అది మీ చేతుల్లోనే ఉందండి నా చేతుల్లోనే ఉందా అదేలా నేనేం చేయను నువ్వేం చేయాలంటే నేను కోపంతో తిట్టినా కొట్టినా మీరు అరవకూడదు సరేనా అన్నది అయితే ఈరోజు మా ఫ్రెండ్ గారికి నా ఏటీఎం కార్డు ఇచ్చాను కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయా తీసుకుంటాను అని చెప్పేసి అన్నాడు అనమాట సరేరా తీసుకో అందులో సమ్ అమౌంట్ ఉన్నాయి అని చెప్పేసి అన్నాను వాడికి ఏదో కావాలన్నాడు సరే అని చెప్పేసి నాకు ఈ అపంచెలు డక్ టక్ డక్ టక్ డక్ డక్ టగా ఓకే అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే వైఫ్ ఏటీఎం కార్డు తీసుకుని వెళ్ళిపోయింది అనుకో ఎక్కడ ఏం మెసేజ్ వస్తుందో ఏందో ఆ మెసేజ్ టింగ్ అని చెప్పేసి శబ్దం వచ్చిందనుకో అయిపోయా ఫస్ట్ ఇమీడియట్గా అమ్మ ఎంత ఖర్చు పెట్టిందో అలా ఇంచాలి అని చెప్పేసి చూసేవరకో ముప్పై వేలు నలభై వేలు అయిందనుకో డామ్ ఓకే అంటే మన బ్యాంక్ అకౌంట్లో మన శాలరీ పడేటప్పుడు అలాగే మనం ఎవరినైనా అప్పడిగినప్పుడు వాళ్ళు వేసినటువంటి అమౌంట్ పడేటప్పుడు వచ్చేసేటువంటి మెసేజ్ సౌండ్ ఉంటుందండి అది వేణుగానం కంటే మహా శాలరీ ఒకటి తారీఖు క్రియేట్ అయ్యే ఒక మెసేజ్ వచ్చిందనుకో టింగ్ టింగ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చిందనుకో ఏయ్ శాలరీ క్రియేట్ అయిపోయింది అమ్మయ్యా అని చెప్పేసి భలే ఆనందం ఇస్తుంది ఆ మెసేజ్ సౌండ్ అది చాలా మధురాతి మధురంగా ఓ వేణుగానంలా ఉంటుంది అన్నమాట ఓకే అలాగే ఎవరైనా మనకు అప్పించేటప్పుడు ఏ ఇంకో గంటలో నేను క్రెడిట్ చేస్తా అమౌంట్ నీకు ఎంత కావాలో యాభై వేలు కావాలన్నా చెప్పి ఇప్పుడు పంపిస్తా అని చెప్పేసి ఆ యాభై వేలు వేయగానే ఒక రకమైనటువంటి ఆనందం వచ్చేసా అదే మన పిల్లలు కానీ అలాగే భార్య కానీ ఏటీఎం కార్డు పట్టుకొని షాపింగ్ వెళ్ళినప్పుడు అరగంటకు అరగంటకు వచ్చే సౌండ్ బేసేజ్ ఉంటుంది చూసారా అది బాంబులు బాడడం కంటే ఎక్కువగా భయాన్నిస్తుంది ఆ పిల్లలు పిల్లలు కానీ భార్య కానీ ప్రతి ఐదు నిమిషాలకు పది నిమిషాలకు మెసేజ్ వచ్చినప్పుడల్లా గుండె చూసారా ఆ సౌండ్ అనేది ఎంత మీనింగ్ ఉంటుంది ఎందుకండి మార్నింగ్ మార్నింగే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బెల్ కొట్టుకుంటున్నారు టంగ్ అని చెప్పేసి అనుకో అబ్బా ఇంకా ఏడు గంటలు ఎప్పుడు కొడతారు రా నాయన నాలుగో బెల్లు నాలుగో బెల్లు ఫస్ట్ బెల్ కొడతారు తర్వాత సెకండ్ బెల్ కొడతారు సెకండ్ బెల్ కొట్టిన తర్వాత లంచ్ టైం అనమాట టన్ 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 అనగానే అమ్మో ఆ లంచ్ అయితే అని చెప్పేసి ఆ బాక్స్ ఉంది అని చెప్పేసి అరే అమ్మ ఈరోజు అది ఉండింది ఇది ఉండింది అని చెప్పేసి లంచ్ టైంలో ఆనందం మీరు సో అలాగే మళ్ళా అన్నం తిన్న తర్వాత మూడో బిల్లు కొడతారు కదా మూడో బెల్ కొట్టినప్పుడు టంగ్ అని చెప్పేసి కొట్ట అబ్బా ఇంకా గంట సేపవాడు కూర్చుంటారా నాయన ఇక ఇంటికి పోయే బెల్ ఉంటుంది కదా టంగ్ 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 అమ్మా ఇక నడుగురా ఇంటి అని చెప్పేసి అదొక ఆనందం అంటే చూసారా ఆఫ్టర్ ఆల్ ఒక సౌండ్ అనేది మనుషుల్ని ఎలా ఆడేస్తుంది ఏం చేస్తుంది ఇటువంటి విషయాలు చాలా మాట్లాడుకుందాం బట్ బేబీ ఇప్పుడు చిన్నప్పుడు నేను నాకు నడక వచ్చేసి మనం నడుస్తూ ఉంటే ఈ గడప 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 తాకి మనం కింద పడేటోళ్ళం అనమాట అంటే గడప తాకేదన్నమాట కాలుకి అప్పుడు కింద పడేది అబ్బా కింద పడ్డామే అని చెప్పేసి అనిపించేవాళ్ళు మనకి అలాగే సైకిల్ నేర్చుకునేటప్పుడు కూడా సైకిల్ మించి కింద పడ్డ సందర్భాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ దెబ్బలు వేరు ఓకే ఇంకా ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఒక రకమైనటువంటి కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయండి అవి చాలా అంటే చాలా బాధ ఇస్తూ ఉంటాయి కానీ ఒక అందమైనటువంటి అమ్మాయి తగిలిందనుకోండి అంటే తగలడం అంటే ఆ తగలడం కాదు పరిచయం అయింది అనుకోండి ఎలా ఉంటుందో తెలుసా క్రాక్ క్రాక్ అయిపోవాల్సిందే ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మావు చేసాడు గొడవలు పడి మరీ చీరలు కొనిపించుకుంటారు ఓకే బీరువాలో దాచుకొని పగలు రాత్రి తేడా లేకుండా నైటీరతో గడిపేస్తాం ఇదే ఇదే వద్దు

ఇల్లు ఏమంటే డ్యూటీకి వెళ్ళి రోజు వేసుకుంటారు కాబట్టి పోతా ఉంటాయి ఓకే నీకు మంచి జోక్య చెప్తాను భార్య అంటదనమాట ఏమండి ఏమండి మీ షర్టు పనివాడికి ఎందుకు ఇచ్చారండి అనగానే పనివాడికి ఎందుకు ఇచ్చినట్టు తప్పేముంది అందులో ఏమండి మీరు ఇచ్చినటువంటి షర్ట్ వాడు వేసుకున్నాడండి అది తెలియక నేను వెనకాలే వెళ్ళి అనగానే వెనకాలే వెళ్ళి ఏంది వెనకాలే వెళ్ళి ఏం చేసావు ఏం చేసావే వెనకాల వెళ్ళే బీపీ బీపీ లేస్తుందే నాకు ఏం చేసావు వెనకాల వెళ్ళి అబ్బే ఏం కాదండి చెప్పవే ఏం చేసావు వెనకాల వెళ్ళి ఏం చేసావు చెప్పు నన్ను టెన్షన్ పెట్టకు ఏం లేదండి మీరు అనుకుని వెనకాల వెళ్ళి అపడాల కరుతో తల మీద కొట్టారండి వాడిని ఏం చేశారు ఇంట్లో ఈరోజు సాంబారు సాంబారు చేస్తున్నాను వావ్ సాంబారు వడలు ఏమండి ఎంత అదృష్టం మీరు నిజంగా చేయించుకోండి చేయించుకుంటాను మరి నేను మీతో చేయించుకుంటే బాగుండదు అండి మీరు ఎక్కడెక్కడో ఉన్నారు అది కదా ఇక్కడికి వచ్చి వచ్చేస్తానండి ఇక నేను వైజాగ్ నుండే సారీ నెల్లూరు చేస్తాను షో అట్లాగే కూడా ఒక రోజు రాకపోతే మాకు బాగుండటం లేదు పిచ్చి ఇటు లోపల అయితే ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారనమాట సో ఆమె అంటుంది ఏమని ఏమండి ఎందుకండి రోజు తాగి 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 డబ్బులన్నీ తగిలిస్తున్నారు ఎందుకు తాగుతున్నారు మీరు అనగానే ఆ నేను తాగుతూనే వచ్చిందా నువ్వు రోజు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి తగిలేట్లేదా డబ్బులు అనగానే ఆమె ఉంటుందన్నమాట ఏమండి నేను రోజు బ్యూటీ పార్లర్లకు వెళ్ళేది అది నీకోసమే కదండి నీకు అందంగా కనపడాలనే కదండి నా బాధ అని చెప్పేసి అనగానే భర్త అంటున్నాను ఓసే పిచ్చిదానా నేను తాగేది కూడా నీ కోసమేనే నువ్వు నాకు అందంగా కనపడాలని నేను తాగుతున్నా చేశారు ఆయన అడ్వర్టైజ్ ఓకే మరి ఏం ఈ రోజు ఏం పాట వింటారు చెప్పాలి మామ ఎన్నెలు కంటి చనిపోయారు కదా ఈరోజు అవునండి అవునండి వాళ్ళది నెల్లూరు అంటే మామ అయ్యో అవునా వార్తల్లో చూసాను అవును అవును ఏంటో మామ అందరు పిట్టల్లాగా రాలిపోతున్నారు పిట్టలే రాలిపోతున్నాయండి ఇంతకుముందు చెప్పాను కదా పిట్టలు కూడా చాలా రాలిపోతున్నాయి కేరళ దాని తర్వాత మధ్య మధ్య మధ్యప్రదేశ్ కొన్ని కాకులు వేల వేల కాకులు చనిపోతున్నాయి కేరళలో పక్షులను ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తున్నారండి తెలుసా మీకు అంటే వాటి ద్వారా బర్డ్ ఫ్లూ ఎక్కువైపోయింది ఇప్పుడు కేరళలో ఈ కోళ్లను దాని తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పక్షులను అన్ని ఎక్కడ పడితే అక్కడ నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారట వాళ్ళు నాకు భలే భలే బాధ వేసిందండి అంటే ఇటువంటి టైంలో మనం ఏం చేయలేం కదండి అవును మేము అప్పుడిప్పుడు మా ఇంట్లో ఒక విలేజ్లో ఒక కుక్క ఉండేదండి ఆ కుక్కకి అది ఏమైందో ఏంటో మరి అది కొంచెం క్రాక్ అయిపోయింది అది ఎవరిని పడితే వాళ్ళనే కరవడం అది స్టార్ట్ చేసింది అనమాట ఆ ఊరులందరూ కూడా మమ్మల్ని తిట్టేది ఏ మహేష్ గారు ఏం కుక్క అని పెంచారండి నాకు అర్థంగా ఇక లాస్ట్కు ఏం చేయాలో అర్థం కాక విలేజ్లో ఆయన ఆయన పేరు పేరు మష్కూర్ మష్కూర్ అని చెప్పేసి అంటారు అంటే ఆయన ఒక కట్టె పట్టుకుంటాడు ఆ కట్టెకు పైన ఇట్లా ఉంటుంది అనమాట ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది అప్పుడు లేదు అప్పుడు మష్కూర్ ఆయన ఎప్పుడు మా ఇంటి ముందే ఉండేది అనమాట ఆ మష్కూర్ ఆయనను పిలిచి ఆ కుక్కను ఎక్కడికన్నా వదిలిపెట్టామనుకో అది ఇది అని చెప్పేసి అంటే ఆ కుక్కని తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసి వచ్చిండ్రు నాకు బాధ వేసింది అరే పాపం అది ఇదని చెప్పేసి చంపేస్తున్నారు అంటే ఇక మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయలేమండి అవి ఈ ఇప్పుడు వేరే వాళ్ళకి ఏదైనా హాని జరుగుతుంది మన వల్ల మనం ప్రేమగా ఎంచుకునే వాటితోటి వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు డెఫినెట్గా మనం దాని మీద ఆశ చంపుకోవాల్సిన అవసరం ఉంటుందండి అవును కదా అవును చూడండి ఏం గుర్తుంది మావా చిన్నప్పుడు మా తాత గడ పిచ్చి కుక్కల పిచ్చి పెట్టేది ఊరంతా ఖర్చేదనమాట అప్పుడు దానికి అన్నంలో మందు పెట్టేసి చంపేసేవాళ్ళు అవును అవును అంటే తప్పదిగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనము ఇప్పుడు అంతే అంతేందుకండి ఇప్పుడు కోడినో మేకనో కోసేటప్పుడు నేను ఉండలేనండి అక్కడ నేను తినకుండా అయితే ఒక ఆయన ఒక డాక్టర్ అంటున్నాడు అనమాట ఏమయ్యా పన్ను బీకితే అంతలా అరుస్తున్నాం ఎందుకయ్యా నాకు అసలు అర్థం కాదు అనగానే సార్ అరిచింది పన్ను వీకినందు కాదు సార్ మీ బూటుతో నాకు కాల్ దూకుతున్నారు సార్ కాల్ తీయండి సార్ ఫస్ట్ ఓకే వండర్ఫుల్ ఏమో మామ లేట్ అయిపోయింది బాగా టీవీ నైన్కి వెళ్ళిండే అక్కడ ఉండే కొంచెం లేట్ అయిపోయింది టీవీ నైన్ ఆఫీస్లో ఆయన వచ్చారేమని ఒకసారి పెట్టాను వచ్చారు మీరు యా సో అందుకోసం లేట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎయిట్ థర్టీ టు నైన్ చూడండి టీవీ నైన్ బోర్డ్ అని వాయిస్ ఓవర్స్ వస్తాయి ట్రంప్ మెలానియా ఎందుకు విడిపోతున్నారు ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్ని కూడా చెప్పేసి ఊరికి వస్తున్నా అనమాట నేను ఆగమేఘాల మీద మీ అందరికి బట్ ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కాల్ చేసినందుకు గుర్తు పెట్టుకున్నాను ఒకసారి బాడండీ చూద్దాం

నాకు <laughs> లిక్ <laughs> స్పెలింగ్ చెప్పవ సరే లిరిక్ ఇస్ట్ స్పెలింగ్ చెప్పవా అరుణి అనురాధ గారు ఆ లిరిక్ ఇస్ట్ స్పెలింగ్ చెప్పమ్మా తొందరగా ఎల్ ఆర్ఐసిఎస్ తెలిసేది లిరిక్ ఇష్టమ్మా పాటలు రాసే ఆయన లిరిక్స్ అంటే పాటలుక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు లిరిక్ అయితే నువ్వు స్పెల్లింగ్ నేర్చుకోవాలబ్బా దాన్ని లిరిక్ ఇస్ట్ కూడా అన్నారు లిరిక్స్ అంటారు భలే ఆనందం వేస్తుంది నేను ఇలా సరదాగా సతాయిస్తుంటే ఇస్తుంటే అన్నదా నీకు ఏమనిపిస్తుంది ఆట పట్టిస్తుంటే సరదాగా అనిపిస్తుందా నీకు కూడా నేను నేను ఎవరిని అట్లా అనను ఊరికి నాకు ఎందుకో నువ్వు కనబడగానే సరదాగా ఏడిపించాలి అనిపిస్తుంది ఏడిపించామంటే అది కూడా నవ్వుతూ ఆట పట్టించాలనిపిస్తుంది అదే నువ్వు ఏడు నువ్వు నువ్వు భలే తెలివిగా తెప్పించుకుంటావు నువ్వు పక్కనే గూగుల్లో ఇప్పుడు ఎంత బాగా చూస్తున్నావు తెలుసా నాతో మాట్లాడుకుంటూ గూగులే యూజ్ చేయవా ఎందుకు

రోజు నేను చాలా గా స్టార్ట్ చేస్తాను బట్ నేను లేట్గా స్టార్ట్ చేసినా కూడా వీరేంద్ర కానీ దాని తర్వాత ఇంకెవరు కాల్ చేస్తున్నారు ఇప్పుడు అనురాధ కానీ శ్రీ కానీ వీళ్ళందరూ కూడా కాల్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రేపు ఫుల్ టైం కేటాయించేస్తా రేపు రెండు గంటలు అవసరం కూడా మూడు గంటలు చేసేస్తా ఓకేనా ఇప్పుడే ఇంకొక హాఫ్ అవర్ అంటే ఇక మరి మేడం మనకు సిగ్నల్స్ పంపిస్తున్నారు షో సైన్ ఆఫ్ చేయండి ఫైవ్ మినిట్స్ ముందే సైన్ ఆఫ్ చేయాలి మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అనురాధా బాబాయ్ వెల్ మామస్ అండ్ మామేజ్ ఇక ఇవి ప్రజెంట్గా తాజా విషయాలు తల విశేషాలు అలాగే వర్షపాతం గురించి మనం చెప్పాము అలాగే రాజకీయ ఒత్తిళ్ల వల్లే గంగూలికి గుండెపోటు వచ్చింది నాకు అదే అనిపించేసింది ఇప్పుడు మంచి ఫిట్గా ఉంటాడు బాడీ అండ్ జైలీ ఎక్సర్సైజ్ చేస్తాడు వామప్స్ చేస్తాడు చాలా చూడడానికి చాలా బక్కగా ఉంటాడు అరే ఇటువంటి ఆయనకి సడన్గా హార్ట్ అటాక్ రావడం ఏంటి అంటే బీసీసీ అధ్యక్షుడు గంగులకి గుండెపోటు రావడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణం అని చెప్పేసి బెంగాల్ సిపిఎం నేత అశోక్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ దాదా క్రేజ్ను వాడుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి రాజకీయాల్లోకి రావద్దని గతవారం సూచించాలని చెప్పేసి దాన్ని వ్యతిరేకించలేదని చెప్పేసి భట్టాచార్యని చెప్పారు అయితే జనరల్గా ఇటువంటి స్ట్రెస్సే మెయిన్గా అంటే మనకు కొలెస్ట్రాల్ జీరో ఉండి బీపీ జీరో ఉండి అంటే బీపీ నార్మల్గా ఉండి కొలెస్ట్రాల్ నార్మల్గా ఉండి థైరాయిడ్ నార్మల్గా ఉండి అన్నీ నార్మల్గా ఉండి మనస్సు మాత్రం పెంట పెంటగా ఉందనుకోండి డెఫినెట్గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకోసమే మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ నుండి ఇంత స్ట్రెస్గా ఉన్నాను నేను బట్ మీతోటి ఒక అరగంట సేపు ఒక గంట సేపు ఒక రెండు గంటల సేపు మాట్లాడితే డెఫినెట్గా నా స్ట్రెస్ పోద్ది అదే నాకు కావాల్సింది అందుకోసమే నేను హాయిగా మీతో మాట్లాడవచ్చు మీతో కబుర్లు చెప్పవచ్చు మీ మంచిగా నవ్వుకోవచ్చు అని చెప్పేసి నేను ఎదురు చూస్తాను మీరు కూడా ఎదురు చూస్తారు సో అందుకోసం ఎవరు కూడా వినడం మాత్రం మానేయద్దండోయ్ అలాగే హైదరాబాద్ అంటే ప్రపంచంలోనే నంబర్ టూ ప్లేస్లోకి వచ్చేసింది చదరపు కిలోమీటర్కు ఉన్న సీసీ కెమెరాల సంఖ్య ప్రకారం హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది సర్ఫ్ షార్క్ ప్రపంచవ్యాప్త సీసీ కెమెరాల నివేదికలో చెన్నై మొదటి స్థానంలో నిలిచింది కెమెరాల సంఖ్యలో ప్రపంచంలో టాప్ టెన్ నగరాల్లో హైదరాబాద్కు స్థానం లభించింది అనేక పెద్ద నగరాలను తలదన్ని ముందు వరుసలో నిలిచింది తెలంగాణ ఈ తెలంగాణలో ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల సీసీ కెమెరాలుంటే ఆరు లక్షల వరకు కేవలం ఒక హైదరాబాద్లోనే ఉన్నాయి ఎంత గ్రేట్ అండి సరే అవి పనిచేస్తున్నాయా పనిచేయలేదని తర్వాత విషయం సో మనకి ఇంత అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అది అది పనిచేస్తుందా లేదా అనేది అది చూసుకోవాలి మనం అలాగే ప్రపంచవ్యాప్తంగా జనవరి ఒకటిన ఎంతమంది పుట్టారు తెలుసా అండి మూడు లక్షల డెబ్భై ఒక్క వెయ్యి ఐదు వందల మంది చిన్న పిల్లలు బంగారు తల్లులు బుడ్డోళ్ళు పుట్టారట మన పిల్లలు ఏ అయితే వీరిలో భారత్లో అత్యధికంగా అరవై వేల మంది ఉన్నారని చెప్పేసి యూనిసెఫ్ వెల్లడించింది భారత్ తర్వాత తర్వాత స్థానాల్లో చైనా నైజీరియా అని చెప్పేసి ఉన్నాయన్నమాట రెండు వేల ఇరవై ఒకటి పీజీలో తొలి శిశువు జన్మించగా అమెరికాలో చివరి జననం నమోదైంది రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తంగా పద్నాలుగు కోట్ల మంది జన్మిస్తారని చెప్పేసి యూనిసెఫ్ అంచనా వేసింది వీరి సగటు ఆయుష్ ఎనభై నాలుగేళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి కూడా లెక్క పెట్టారనమాట అంటే సో మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల డెబ్భై ఒక్క వేల ఐదు వందల మంది పుట్టారు ప్రపంచవ్యాప్తంగా జనవరి ఒకటో తారీఖున అయితే అందులో ఫస్ట్ భారత్ ఉంది తర్వాత చైనా ఉందన్నమాట ఇంకేమున్నాయా లాక్డౌన్ గిట్ డౌన్ అన్నీ పక్కన పెడేసారు ఓకే బాగుంది చక్కగా ఉంది అలాగే చైనాకు షాక్ ఇచ్చినటువంటి యాపిల్ యాప్ స్టోర్ల నుంచి ముప్పై తొమ్మిది వేల చైనా యాప్లను తొలగించినట్లు యాపిల్ తెలిపిందండి ముప్పై తొమ్మిది వేల చైనా యాప్స్ చైనా టెక్ అథారిటీ లైసెన్స్ లేని యాప్లను నిషేధించాలని చెప్పేసి కోరడంతో వీటిని బ్యాన్ చేసినట్టు తెలిపింది రెండు వేల ఇరవై చివరి రోజు వరకు తిరిగి లైసెన్స్ పొందలేని కారణంగా యాప్లను నిషేధించింది యాపిల్ బ్యాన్ చేసినటువంటి ముప్పై తొమ్మిది వేల యాప్ల్లో చాలా ప్రముఖ యాప్లు కూడా ఉన్నాయి ఇప్పటికే చైనాకు చెందినటువంటి చాలా యాప్లపై బ్యాండ్లు విధించింది భారత్ అలాగే లోన్ యాప్స్ అని చెప్పేసి కొన్ని వస్తున్నాయి ఐదు వేలు పదివేలు లోన్ ఇచ్చే యాప్స్ అవన్నీ కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతున్నాయి దయచేసి ఎవరు కూడా లోన్ మాత్రం తీసుకోవద్దండి యాప్స్లలో లోన్ మాత్రం దయచేసి తీసుకోకండి అది చాలా అంటే చాలా ప్రమాదానికి కారణమవుతుంది ఎంతటి ప్రమాదానికి కారణమవుతుందో మీరు ఇప్పుడు టీవీలో చూడండి టీవీ నైన్లో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే బల బాధ ఇస్తుంది నాకే సో ఇక మన షోలో సమయం అయిపోయింది డెఫినెట్గా ఒక మంచి సాంగ్ మీకు తెలుసు బిఫోర్ ఐమ్ గోయింగ్ టు సైన్ ఆఫ్ మై షో ఒక మంచి పాట వినిపిస్తాను మీకు తెలుసు కదా నాకు మీరు తప్ప నాకు వేరే లోకం లేదండి నాకు వేరే వాళ్ళు ఎవరు లేరు మీరే లోకం అందుకోసం ఎప్పుడు ప్రతిక్షణం నేను మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను ఇప్పుడు మీరు వినబోయే పాటలో ఆయన అంటాడు బేబీ నా కళ్ళతో నిన్ను కౌగులించుకుంటున్నాను అని చెప్పేసి అంటుంటాడు ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి అసలు కళ్ళతో కౌగులించుకోవడం ఏంటి కొత్త పదం కదా అలాగే ప్రతిరోజు అంటే జీవితాంతం కాపలుగా ఉంటాను అని చెప్పేసి అంటాడు అనమాట అటువంటి వ్యక్తులు దొరుకుతారా అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా జీవితాంతం కాపలుగా ఉండడం అంటే ఎంత రెస్పెక్టు ఏంటి ఎనివే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం డెడికేట్ చేస్తున్నాను ఈ పాట నాకు ఎంతగా నచ్చిందంటే ఈరోజు ఒక ఐదు సార్లు వినుంటాయి ఈ పాటను నిన్న ఒక ఐదు సార్లు వినుంటాను మొన్న ఒక ఐదు సార్లు వినుంటాను ఎప్పుడన్నా టైం దొరికితే చాలు డెఫినెట్గా ఈ పాట వింటున్నాను అంతగా ప్రభావితం చేసింది ఈ పాట సో మీకోసం ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను అలాగే బేబీ కూడా సాంగ్ డెడికేట్ చేస్తున్నాను విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చొప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో రేపటి తెల్లారందం ఆ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం స్టాట్యూ